ఈ కవర్ ని ఫస్ట్ డే కవర్ కింద ఈ పెయింటింగ్ ని చేశారు 100 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనురాధ గారు ఉన్నారు, అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ మిస్టర్ శరత్ గారు ఉన్నారు, అందరూ వివిధ ఎన్జిఓ సంస్థలు, అదేవిధంగా ఎవరైతే ఫీల్డ్లో రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళందరితో ఈరోజు ఉన్నారు. ఫీల్డ్లో ప్రాక్టికల్గా మనం ఎట్లాంటి ఇబ్బందులను అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది అనే దాని మీద ఈరోజున చర్చ జరుగుతున్నాం. కోవిడ్ కండిషన్స్లో ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అనే దృష్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో కూడా ఈ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించినటువంటి కొన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. పోలీస్ దర్యాప్తు అధికారులతో పాటుగా ఇతరులతో కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించినటువంటి ఎట్లాంటి కండిషన్స్ ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇటీవల గుంటూరులో ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా మీడియా ద్వారా తెలిసినటువంటి విషయం, కోవిడ్కి గురై అస్వస్థతకి హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక బాలిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని అమ్మాయిని వ్యభిచార గృహాలకి తరలించినటువంటి పరిస్థితి, చివరికి పోలీస్ యంత్రాంగం కాపాడినటువంటి ఇది మనం చూసాము. దాదాపు 15-20 మందిని దీనికి ఆ ముఠాకి సంబంధించినటువంటి సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి మనం చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ మహిళల అక్రమ రవాణా విషయంలో అంత ప్రమాదకర స్థాయిలో లేనప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి ఒక వాతావరణంలో దాన్ని ముందుగానే కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజున ప్రభుత్వము ఆలోచిస్తోంది, వివిధ శాఖలు కూడా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే మహిళా కమిషన్ కూడా ఇవాళ ఒక చర్చ గోష్ఠి నిర్వహించి అందరి విలువైనటువంటి అభిప్రాయాలతో ఒక నివేదికను ప్రభుత్వానికి అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ సమావేశం జరుగుతోంది. మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా సాధికారికి సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఉపయోగపడుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి 50% రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాల్లో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకి ఇంట్లో బయట కూడా వాళ్ళని ఒక గౌరవించేటటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సందర్భంలో మహిళల రక్షణ భద్రతకి సంబంధించినటువంటి విషయాలు కూడా దేశవ్యాప్తంగానే చాలా కరణాలు పెరుగుతూ ఉన్నాయి. మహిళల పట్ల క్రైమ్ అనేటటువంటిది ఆ పరిస్థితుల్లో ఇవాళ ఏపీలో ఉన్నటువంటి కండిషన్స్ మీద ప్రధానంగా అక్రమ రవాణా సంబంధించినటువంటి దీనిని రకరకాల ఉద్దేశాలతో జరుగుతూ ఉన్నాయి. ఈరోజున బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు, ఒక రకమైనటువంటి ప్రలోభము, మోసం చేయడము, లేకపోతే బెదిరించడము, భ్రమ పెట్టడము, బ్లాక్మెయిల్ చేయడం అన్నిటితో కలిపి ఉన్నటువంటి ఇష్యూ ఇది. కనుక దీన్ని ఫీల్డ్లో ఎంత బాగా చైతన్యవంతం చేయగలం, ఉన్నటువంటి నెట్వర్క్ని ఇవాళ ఉమెన్ పోలీస్ ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఉంది, వాలంటీర్స్ ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, అదేవిధంగా ఇవాళ అన్నిటి మీద కూడా ఒక నెట్వర్క్ అనేటటువంటిది ఒక శక్తివంతంగా ఉన్నటువంటి మహిళలు ఈరోజు గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళ ద్వారా ఒక అవగాహన